విజయానికి మార్గం పదమూడవ భాగం కర్తవ్యం మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమ కర్తవ్యం ఎందుకంటే అభివృద్ధి చెందడానికి ముందు ఆత్మవిశ్వాసం ఉండాలి తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి తనపై తనకు విశ్వాసం లేని వానికి భగవంతునిపై ఎన్నటికీ విశ్వాసం కలగదు ప్రతి వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి తానెన్నటికీ సాధించే ఆశలేని ఇతరులకు ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే తీసుకున్న ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం మనకు అతి సమీపంలో ఉన్న కర్తవ్యాన్ని ఇప్పుడు మన చేతిలో ఉన్న కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడం వలన మనం బలిష్ఠులమవుతాం ఇలా క్రమక్రమంగా మన శక్తిని వృద్ధి చేసుకుంటే సంఘంలోనూ జీవితంలోనూ అత్యధిక గౌరవప్రదమైన మహత్తరమైన విధులను నిర్వహించవలసిన స్థితికి కూడా మనం చేరగలం ప్రతి కర్తవ్యము పవిత్రమైనదే శ్రద్ధ భక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరారాధన ఈశ్వర ఈశ్వర ఆరాధన నువ్వొక పనిని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు దాన్ని ఆరాధనగా మహోన్నత ఆరాధనగా వనర్చు ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు అత్యంత నిమ్నమైన కర్మలను కూడా నిరసించకూడదు నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకుంటే అతడికి నీ పట్ల ఎలాంటి వైఖరి ఉండాలనే విషయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చేయాలనుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో అని ఆలోచించకు సోమరితనాన్ని అన్ని విధాలా తొలగించుకోవాలి ఎప్పుడూ కార్యపరత్వం అంటే ప్రతిఘటనే శారీరక మానసికమైన అన్ని దౌష్ట్యాలను ఎదుర్కో ఈ ప్రతిఘటనలో నీవు సఫలతను పొందినప్పుడే నీకు శాంతి కలుగుతుంది కౌశలంతోనూ శాస్త్ర దృష్టితోనూ కర్మను నిర్వర్తించడాన్నే కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది కర్మను ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవడం ద్వారా మహోన్నత ఫలితాలను పొందవచ్చు భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు నీవు శ్రద్ధాభావంతో ఏమి చేసినా నీకది మేలే చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి తాను చేయగల ఎంత చిన్న పనినైనా శ్రద్ధతో నిర్వహించాలి భగవంతుని వైపు వెళ్ళేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే అదే మన ధర్మం మనల్ని అధోగతికి చేరేలా చేసే ఏ కార్యమైన దుష్కార్యం దుష్కార్యమే అది మన ధర్మం కాదు అల్పమైన పనులను చేసేవాడు అందుకే అల్పుడు కాడు ఏ వ్యక్తిని కేవలం అతని పనుల స్వభావాన్ని బట్టి మాత్రమే అంచనా వేయకూడదు తమ కర్మాలను ఏ విధంగా ఎంత అంకిత భావంతో నిర్వ నిర్వర్తిస్తారో దాన్ని బట్టి అందరినీ అంచనా వేయాలి ప్రతి కార్యం అవహేళన ప్రతిఘటన తరువాత అంగీకారం ఈ మూడు దశలను దాటవలసి ఉంటుంది తానున్న కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రతి వ్యక్తిని లోకం అపార్థం చేసుకోవడం సహజం కాబట్టి ప్రతిఘటన హింస అనివార్యాలు హింస అనివార్యాలు నేను స్థైర్యంగా పవిత్రంగా ఉంటూ భగవంతునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు ఇవన్నీ అదృశ్యమవుతాయి ఒక అధికారిగా ఉండే ప్రయత్నం చేయవద్దు చక్కగా సేవించగలవాడే ఉత్తమ అధికారి మరణం సంభవించిన సత్యాన్ని విడువకు మనకు కావలసింది పని మాత్రమే మనం కోరేది సంపదలు కాదు పేరు ప్రతిష్టలు కాదు ధీరుడవై ఉండు సంపూర్ణంగా నిస్వార్థుడవై ఉండు అప్పుడు నీవు తప్పకుండా జయిస్తావు సమయోచిత ధర్మాన్ని అనుసరించడం ఉత్తమ మార్గం దానిని కేవలం ఒక ధర్మంగా భావించి ఆచరిస్తే అది మనకు బంధాన్ని కలిగించదు ఈ లోకంలో ఎంత అల్ప వస్తువుకైనా సరే మనం సహాయపడగలమని అన్నడూ భావించకూడదు మనం సహాయం చెయ్యలేం ప్రపంచమనే ఈ వ్యాయామశాలలో మనకు మనమే మేలు చేసుకోగలం కర్మాచరణలో కర్మాచరణలో ఇదే సరైన మనోవైఖరి నీవెప్పుడైనా ఏ పనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే దాన్ని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి లేదంటే ప్రజలు నీ పట్ల విశ్వాసాన్ని కోల్పోతారు పనిచేయడం ప్రారంభించు అప్పుడు నీలో ఎంత గొప్ప శక్తి వస్తుందంటే భరించడం నీకు కష్టమనిపిస్తుంది ఇతరుల కోసం ఏమాత్రం చిన్న పని చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది కర్మఫలంపై ఆసక్తి చూపే వ్యక్తి తనకు ప్రాప్తమైన కర్తవ్య స్వభావాన్ని గురించి గుణుగుతాడు అనాసక్తితో పనిచేసే వ్యక్తికి అన్ని కర్మలు సమానంగా మంచివే నా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠాల్లో ఇదొకటి కర్మ యొక్క లక్ష్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో దాని సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి సాధన సరిగ్గా ఉంటే లక్ష్యం వచ్చి తీరుతుంది నీకు చేతనైనంత ఉన్నతంగా చేయి నీరంతా పోయిన తరువాత నదిని నదిని దాటుదామని నిరీక్షించకు కానీ నా వత్సలార ఎప్పుడు ఏదో రాస్తూ మాట్లాడటం కంటే అసలైన పని ఎంతో మంచిది తనదైన ఉన్నత స్వీయ ఆదర్శాన్ని అనుసరించడానికి ఆ ఆదర్శాన్ని సత్యానికి వీలైనంత చేరువుగా ఉంచే ప్రయత్నంలో ప్రతి వ్యక్తిని ప్రోత్సహించడమే మన కర్తవ్యం